नमस्ते वेलकम टू टीवी 36 न्यूज़ इक विवरणलोकि वेल्ते वक्फ बोर्ड डायरेक्टर काजा पै चर्यलु तीसुकोनी अतनी बर्तरफ चेयालनी मुस्लिम राइट्स अंड वेलफेयर राष्ट्र अध्यक्षुलु सय्यद नुरुद्दीन डिमांड चेशारु। आंध्रप्रदेश राष्ट्र वक्फ बोर्ड लो अविनीति राज्यं एल्तुन्ननी राष्ट्र वक्फ बोर्ड लो कोंतमंदी डायरेक्टर्लु तन चेतिवाटं चूपिंची राष्ट्रव्याप्तंगा उन्न वक्फ बोर्ड स्थलालनु आक्रमिंचुकोनी कालं वेल्लबుచ్చుతున్నారు అని ఈ సందర్భంగా తెలిపారు। ఇదే కోవలో విజయవాడ నగరానికి చెందిన వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ షేక్ కాజా రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బోర్డ్ స్థలాలను ఆక్రమించుకొని ఆధిపత్యం చేస్తున్నాడని మరియు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాసి తనపై అధికారులు చర్యలు తీసుకోకుండా లాబింగ్ చేసే ఇటువంటి వ్యక్తిపై వెంటనే చట్టప్రకారం చర్యలు తీసుకొని వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ పదవి నుండి తొలగించాలని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు। ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కోడ్ని ఉల్లంఘిస్తూ वक्फ चट्टालनु तुंगलो तोक्कुतू गौरव कोर्टु वारी उत्तर्वुलनु उल्लंघिस्तू तन योक्क मुतवल्ली पदविनी दोड्डिदारिलो वक्फ उन्नताधिकारुलु कोंतमंदिनि बुट्टलो वेसुकोनी तन मुतवल्ली शिप्नि पोडगिंचुकुन्न एदैते पोडगिंचुकुन्न शेख खाजा वक्फ बोर्ड डैरेक्टर विजयवाड भवानीपुरानिकि चेंदिन अतनिपै विचारण जरिपिंचि अतनि अवकतवकलपै कठिन चर्यलवाली कोई रोजल कम ए मैनारटी प्रिंसिपल सेक्रेटरी गारु गंधम चंद्रुडु गारिनी कलवडं जरिगिंदी वारिकी विनती पत्र फिर्यादु पत्र इव्वडं जरिगिंदी। दानि गुरिंचि ई रोजु विजयवाडलोनि वक्फ बोर्ड राष्ट्र कार्यालयंलो उन्नताधिकारुल चर्चलु मीटिंग जरुगुतुंदनि चेप्पि तेलुसुकोनि एदैते मेमु इच्चिन फिर्यादु पत्रंपै చెర్యలు తీసుకున్నారా లేకపోతే అసలు ఏంటి అని తెలుసుకునేందుకు మేము ఈ రోజు రావడం జరిగింది। ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని నేను కోరేది ఒకటే, అవినీతి అక్రమాలు భూకబ్జాలకు పాల్పడి కొంతమంది వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్లు ప్రత్యేకించి షేక్ ఖాజా వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ విజయవాడ భవానీపురానికి చెందిన అతను కండువాలు మార్చి కరుణించిస్తూ తన యొక్క అవినీతి అక్రమాలను భూకబ్జాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు। ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు షేక్ ఖాజా వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ పై అతని అవకతవకలపై వెంటనే ఏదైతే ఉన్నత స్థాయి విచారణ జరిపించి అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సవినయంగా కోరుతున్నా। ఏదైతే మీరు మైనారిటీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు, అలాగే అందులో భాగంగానే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ఫ్ ఆస్తులను ఏదైతే భూములు అన్యాక్రమణం చేసి వేల ఎకరాలు వందల ఎకరాలు ఆస్తులను కొల్లగొట్టిన గజ దొంగలను మీరు ఉపేక్షించకుండా వారిపై కఠిన చర్యలు తీసుకొని వారి యొక్క అవకతవకలపై విచారణ జరిపించి బోర్డు నుండి వెంటనే తొలగించాలని చెప్పి నేను సవినయంగా కోరుతున్నాను।